వివాహానంతరం తొలిచూరు గర్భం దాల్చినప్పుడు ఆడవారికి శ్రీమంతం చేయడం హిందూ ధర్మంలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. బిడ్డకు జన్మనివ్వబోతున్న స్త్రీ పూర్తిగా శ్రీమతి అయ్యిందనే అర్థంలో శ్రీమంతం చేస్తారు. అలాగే బిడ్డకు జన్మనివ్వడం తల్లికి పునర్జన్మ లాంటిది కూడా. అంతటి బాధ్యత వల్ల అమ్మాయి భయపడుతుంది. ఆ భయాన్ని పోగొట్టి మానసికంగా తల్లిని ప్రసవానికి తయారు చేసేలా ముత్తైదువులంతా ఒకచోట చేరి ధైర్యం చెప్పడమే శ్రీమంతం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ సాంప్రదాయానికి సంబంధించి మన సనాతన గ్రంథాలు ఏం చెబుతున్నాయి, ఇరు కుటుంబాలు ఎలాంటి సాంప్రదాయాలు పాటిస్తారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆడవారికి జరిగే 16 జాతక కర్మలు, వీటినే జన్మ సంస్కారాలు అని కూడా అంటారు. వాటిలో శ్రీమంతం ఒకటి. అది సాధారణంగా స్త్రీ గర్భం దాల్చిన తరువాత 7వ నెలలో కానీ 9వ నెలలో కానీ చేస్తారు. మొదటి రోజు నుంచి శిశువుకి ప్రాణశక్తి ఉన్నా కూడా మెదడుకు సంబంధించిన చైతన్య శక్తి 7వ నెలకి వస్తుందంటారు. కడుపులో ఉన్న బిడ్డకు అన్నీ సరిగ్గా తెలియడం మొదలవుతుంది అని ఒక నమ్మకం. ఆ రోజు తల్లికి చక్కగా మంగళ స్నానం చేయించి జుట్టు సాంబ్రాణితో ఆరబెట్టి కాళ్ళకి పసుపు, నుదుట కుంకుమ పెట్టి తలనిండా పూలు అలంకరించి కొత్త చీర కట్టి ఆసనంపై కూర్చోబెడతారు. కొన్ని చోట్ల హోమాలు చేసే ఆనవాయితీ కూడా ఉంది. ఈ సందర్భంగా ఆడవాళ్లంతా అంటే ముత్తైదువులంతా చేరి ఆమెకి గంధం రాసి కొత్త గాజులు వేసి తాము తెచ్చిన కానుకలిచ్చి కలకాలం పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుమంగళిగా వర్ధిల్లమని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. అందులోనూ చీరలు, తినుబండారాలు లాంటి కానుకలతో తల్లిని బిడ్డని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించడంతో పాటు వారికి అవసరమైన పోషకాలు ఉండే ఆహార పదార్థాలను బహుమతిగా ఇస్తారు. శ్రీమంతం తర్వాత అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. మా పిల్లని ఇప్పటి వరకు చక్కగా చూసుకున్నందుకు ధన్యవాదాలు చెబుతూ రాబోయే బిడ్డకు ఆహ్వానం పలుకుతూ రకరకాల పిండి వంటలు, తీపి పదార్థాలను అమ్మాయి పుట్టింటి వారు తీసుకొస్తారు. భర్త కుటుంబం కూడా ఇదే తరహాలో పిండి వంటలను తయారు చేస్తుంది. వీటన్నిటినీ రెండు కుటుంబాలు కలిసి అందరికీ పంచుతాయి. పుట్టబోతున్న బిడ్డ తమ రెండు కుటుంబాలకు ఎంతో ప్రీతి పాత్రమని, ఆ చిన్నారి బాధ్యత రెండు కుటుంబాలది అని చాటి చెప్పడం కూడా ఇందులో భాగమే. ఇది శ్రీమంతం సాంప్రదాయం వెనుకున్న ధర్మం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోని మీ సన్నిహితులతో పంచుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం వేటు న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.